మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో ఎన్నికల వేడి రసవరంగా మారింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎవరు జెండా ఎగరవేస్తారు అనేది మాత్రము ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ భువనగిరి నియోజకవర్గం మాత్రం చాలా ఆసక్తిగా మారింది. కొన్ని సర్వేలు ఇప్పటికే వెలువడించాయి. అందులో కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది భువనగిరిలోని కొన్ని సర్వేలు చెప్తే, కొన్ని సర్వేలు కాంగ్రెస్ బీజేపీ ఓరా ఓరిగా ఉంటుందని చెప్పి కొన్ని సర్వేలు అయితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ఓరా ఓరిగా కొనసాగుతుందని చెప్పి వివరించడం జరిగింది. భువనగిరి ప్రజలు ఎటువైపు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తుంది. ముఖ్యమంత్రి ఇటు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మంత్రులు, అదే విధంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఉత్సాహంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. బీజేపీ కూడా ఇంటింటి ప్రచారము ఇలాంటి కూడా కార్యక్రమాలు అయితే బీజేపీ కూడా చేస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ కూడా చాప కింద నీరులా అన్ని ప్రాంతాలు కూడా పర్యటిస్తూ వాళ్ళు కూడా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. మొత్తానికి అసలు భువనగిరిలో ఏ జెండా ఎగరబోతుంది? భువనగిరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? భువనగిరి ఎటువైపు ఉంటుంది? ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే భువనగిరిలో కాంగ్రెస్ ముందుంది. కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వేలు అయితే స్పష్టంగా చెప్పాయి. కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ కాంగ్రెస్ రసవత్తరమైన కోర్ అయితే కొనసాగుతుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మొత్తానికి మరి ఈ సర్వే ప్రకారం ఏ పార్టీ ముందుకు వస్తుంది, ఏ పార్టీ ముందుకెళ్తుంది అనేది కూడా మనము చూద్దాం. ఈ భువనగిరి పార్లమెంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటు రేవంత్ రెడ్డి, అటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు మాదే అన్నట్టుగా వ్యవహరిస్తూ కార్నర్ మీటింగ్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా వీళ్ళిద్దరు కూడా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి కోటపై ఎగరవేసి ఇటు మునుగోడి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తాను లేదంటే అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రతి కార్నర్ మీటింగ్ లో ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మా తమ్ముళ్ళు అంటాడు. నల్గొండ జిల్లాలో భువనగిరిలో 11 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచాము. ఈ 11 మందిలో 6 ఎమ్మెల్యేలు భువనగిరి పార్టీలో కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, మా ఎమ్మెల్యేలే ఖచ్చితంగా గెలిపిస్తారు, మాకు బీఆర్ఎస్ బీజేపీ తో పోటీ లేదు, మాలో మాకే పోటీ ఉంది తప్ప మాకు వేరే పార్టీ తోటి పోటీ లేదని చెప్పి ప్రతి మీటింగ్ లో కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నాడు. అదే విధంగా రేవంత్ రెడ్డి అయితే ఆగస్టు 15 నాడు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా, రైతుల పక్షాన నేను నిలబడతా అని చెప్పి యాదాద్రి సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదే విధంగా భువనగిరి పక్కన ఉన్నటువంటి మూసీ ప్రాంత వారికి కూడా ఒక శుభవార్త అయితే చెప్పాడు. ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చి ఈ మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి రైతులందరికీ అందుబాటులో ఉంటాను, ప్రతి ఒక్క రైతు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా పదే పదే వ్యాఖ్యానించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీ కూడా రైతుల వైపు రైతులను ఆకర్షించే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ కూడా చాప కింద నీరులో చొచ్చుకొని వస్తూ బీజేపీ మా ఎమ్మెల్యేలు లేనప్పటికీ కార్యకర్తలే మా బలం అని చెప్పి బూర నర్సయ్య గౌడు పదే పదే ప్రచారం చేస్తూ కేంద్ర పథకాలే ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నారు, రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు, బీజేపీ అధికారులకు ఖచ్చితంగా భువనగిరిలో బీజేపీ జెండా ఎగరవేస్తుందని చెప్పి బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా కొంచెం కేంద్ర మంత్రులు కూడా ఈ భువనగిరిపై కన్నేసినటువంటి విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే భువనగిరిలో బీజేపీ జెండా ఎగరవే లక్ష్యంగా అమిత్ షా కూడా గురి పెట్టినటువంటి విషయం అయితే కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బారాసాను గెలిపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వము 420 అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చి రైతులను నట్టేయడం ఉంచింది, రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతులకు రైతు బంధు అందించలేదు, రైతులను నట్టేయడం ఉంచుదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరి సభలో వ్యాఖ్యానించి ఈ బీఆర్ఎస్ పార్టీ క్యామ మల్లేష్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా మా బలమేందో నిరూపిస్తాము, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవం చూసినట్లయితే మరి సర్వేలు అనేవి ఎటువైపు చూపిస్తాయని చూసుకున్నట్లయితే కొన్ని సర్వేలు మాత్రము భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తే, కొన్ని సర్వేలు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఓరా ఓరిగా ఉంటుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పాయి, కొన్ని సర్వేలు మాత్రము మూడు పార్టీలు ఓరా ఓరిగా ఉన్నాయి. కాబట్టి భువనగిరిలో ఏ జెండా ఎగరబోతుంది, భువనగిరిలో ప్రజలు ఎటువైపు ఉంటున్నారు, భువనగిరిలో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు, May 13 నాడు ఈ భువనగిరి చరిత్ర అయితే బయటపడుతుంది అని చెప్పి కొంతమంది అయితే ప్రజలు చెప్తున్నారు. సుమన్ టీవీ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అయితే అందిస్తుంది. సుమన్ టీవీ గ్రామాలు కూడా తిరుగుతూ ప్రజలను కూడా అడిగే ప్రయత్నం చేసింది. కొంతమంది రైతులు ఒక పార్టీ వైపు, కొంతమంది రైతులు ఒక పార్టీ వైపు, కొంతమంది ప్రజలు ఒక పార్టీ వైపు, ఇలా పలు రకాలుగా పలు ఓటర్లు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి May 13 ఈ యొక్క రిజల్ట్ అనేది May 13 ఓటర్ల భవితం ద్వారా వాటి ఏ పార్టీ గెలిస్తే తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.